హాజరు కాలేనంటూ ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై. నెక్స్ట్ ఏం జరగబోతుంది? లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితకు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితకు విచారణకు రావాలంటూ నోడీ ఈటీసులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. విచారణకు రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది.